ఏంటి మీ ఇద్దరు బాగా గుర్తుండిపోయే మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏం చెప్పగలరు? మెమరబుల్ మూమెంట్స్ అంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఆఫ్ స్క్రీన్ అయితే నేను రాజమౌళి దగ్గర జక్కన్ దగ్గర స్టూడియో నెంబర్ వన్ ఫస్ట్ డే షూటింగ్ అయిన తర్వాత సాయంత్రం జక్కన నన్ను వదిలిపెట్టే నీకు దండం పెడతాను. ఎందుకంటే అప్పటికి తారక్కి నాకు కొంచెం రిఫ్ట్ వచ్చింది, అతను ఏదో అనడం నాకు. అప్పటికి రెండు సీన్లు అయ్యాయి ఆ రోజు, పొద్దున మధ్యాహ్నం కలిపి రెండు సీన్లు అయ్యాయి. ఫస్ట్ డే నీకు దండం పెడతాను. గొడవ గొడవ అంటే ఏం లేదు, నీకు అవసరం అదే అంటే నాకు అవసరం ఇదే అన్న అంతే. అంతకంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా? అప్పుడు కాదు, అక్కడ ఆ తర్వాత షెడ్యూల్ నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యాయి. ఆ వన్ వీక్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాయి. సో ఎక్కడ నుండే ఎలావా తనేదో సరదాగా అంటే నువ్వు అన్నీ పెద్ద సీరియస్ తీసుకుంటా, అదొకటి మెమరబుల్ ఇన్సిడెంట్. పైగా నేను కొన్నిసార్లు నేను బుక్ అయిపోయేవాడిని, తారక్ చేసిన తప్పులకి నేను నన్ను బుక్ చేసేవాడు. నేను ఎరినాయల్లాగా అలా బుక్ అయిపోయాను. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా నీకు అని, ఇదేంటి చెక్క నా చేసింది అతను నువ్వు నన్ను పట్టుకొని అంటావు ఏంటంటే హలో కనపట్టలేదు ఏంటి అని చెప్పేసి ఓకే అలా. అండ్ మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే నేను తారాలో ఉన్నా ఫిల్మ్ సిటీలో, సై అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఫోన్ చేశాడు ఆ రోజు నైట్ సమ్వేర్ అవర్ 9:30-10 o'clock. నేను రూమ్లో ఉన్నా, హలో అన్న రాజా సైలో నువ్వు చేసిన సీన్ మొత్తం తీసేస్తున్నావు అన్నట్టు. నాకు ఉన్నదే ఒక సీను, ఆ సీన్ అంతా తీసేయడం చెక్కనా అంటే లేదా ప్రొడ్యూసర్లు పైగా నిడివి కొంచెం పెరుగుతుందంటే నాకు ఎమోషను తట్టుకోలేకపోయాను. ఇదేంటిది కష్టపడి చేసింది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నవే రెండు సీన్లు, ఆ రెండు సీన్లో మేజర్ సీన్ పోతే ఇంకా నాకేముంది. తర్వాత ఈజ్ ద పర్సన్ హూ ఫాట్ ఫర్ దట్ సీన్, ఉండాలి కంపల్సరీ అని చెప్పేసి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఎక్కువ ఉంటుంది అది స్పీచ్ నాది, ఇంగ్లీష్లో ఎవరు చూస్తారు ఇక్కడ అనుకొని ఆ ఉద్దేశంతో ఏదో డిస్కషన్ వచ్చి అనుకున్నారు. బట్ హీఈస్ ద పర్సన్ హూ ఫాట్ ఫర్ దట్ అండ్ హీ మేడ్ ష్యూర్ ఆ సీన్ ఉండేలాగా చూసాడు. బట్ ప్రాణం మిస్సింగ్ దాంట్లో నేనే అనకూడదు అన్నమాట. నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ ఫర్ మీ ప్రదీప్ రావత్ ఎంత ప్రాణమో మీరు కూడా అంత ప్రాణం. అంటే ఆ సినిమాలో అందరికీ స్టూడెంట్స్ అందరూ ప్రాణమే, పక్కనున్న మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా పింగ్ పాంగ్ కానివ్వండి, పక్కన మధునందను ఇంకొకళ్ళు అజయ్ మిగతా వాళ్ళందరికీ ఎవ్రీవన్ గాట్ వెరీ గుడ్ నేమ్, ఒక్కళ్ళని చెప్పలేము అందులో. ఇందులో అదృష్టం ఏంటంటే టైలర్ మేడ్ సీను ఎమోషనల్ సీన్ అవ్వడం నా అదృష్టం అంతే. ఎప్పుడన్నా గొడవ పడ్డ సందర్భాలున్నాయా మీరు చెక్కన్న? ఒక్కసారి గొడవ కాదు, నేనే చేసిన తుంటర పని ఒకటి ఉంది. విక్రమార్కుడు జరుగుతున్నప్పుడు తనతో ఉన్న చనువు కొద్దీ నేనేం చేశానంటే తనకు ఆ కొబ్బరి నూనె అంటే తను వేరే మూడ్లో ఉన్నాడు, షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీంట్లో ఉన్నాడు. నేను కొబ్బరి నూనె మొత్తం అంతా చేతిలో తీసుకెళ్ళి మొత్తం వెళ్ళి జుట్టుకు రాసాను, గట్టిగా అరిచేసాడు అందరి ముందు. నేను కూడా కాస్త బెత్తరపోయాను, మిగతా వాళ్ళైతే నన్ను చాలా దారుణంగా ఒక పురుగును చూసినట్టు చూశారు. కాసేపు నాకు అర్థం కాలేదు, వదిలేసి వెళ్ళిపోయాడు సెట్ నుంచి. అయ్యో బాబోయ్ అందరూ అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి ఇతను ఇతను వల్ల అసలు అన్నట్టుగా 10 నిమిషాలు పైకి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చాడు. సో నేను ఇప్పుడు ఎందుకు అడిగానంటే రాజమౌళి సినిమాల ప్రయాణం మీతో, ఒకప్పుడు రాజీవ్ కనకాల అంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ అంటే ఒక ప్రాణం పోసే క్యారెక్టర్ ఉంటుంది. మీ హైట్కి కావచ్చు, మీ వెయిట్కి కావచ్చు, లేకపోతే మీరు చేసే వే ఆఫ్ ఆ యాటిట్యూడ్కి కావచ్చు. ఆ తర్వాత రాజీవ్ కనకాల అంటే సినిమాకి చాలా దూరం అయిపోయారు. సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం పెట్టిందా, లేకపోతే మీరే సినిమాకు దూరంగా ఉండిపోయారా కొన్నాళ్ళు? అసలుకి అలా ఏం లేదు, నేను మధ్యలో ఒక 2-3 ఇయర్స్ నేను టెలివిజన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను రెండింటికి న్యాయం చేయలేను. ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గా ఉన్నాను, ప్రొడక్షన్ సవ్యంగా సాగాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో నేను ఆ టైంలో అడపదడప చేస్తూనే ఉన్నా కానీ చిన్న చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఏమీ కమిట్ కాలేదు. ఆ తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ అయింది, మళ్ళీ 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 సినిమాలు మామూలుగానే చేస్తాను. బట్ సీరియల్స్ ప్రింట్ పడిపోతే మనం సినిమా ఇండస్ట్రీకి పిలవడం కొంచెం కష్టమే కదా. ఇక్కడ టీవీ ప్రొడక్షన్ నేను ప్రొడ్యూసర్గా చేస్తున్నాను, నేను యాక్ట్ చేయలేదు. అదే యాక్ట్ అయిపోయినా కానీ వన్స్ మనం అదే ఆ ఇబ్బంది ఉంటుంది, ప్రొడ్యూసర్గా ఉన్నాడు బిజీగా ఉంటాడు ఎందుకులే అనవసరంగా, లేకపోతే ఆ టెన్షన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ సరిగ్గా నటించకపోతే కష్టం, ఇలాంటివి ఉంటాయి కదా నోషన్స్. సో ఇప్పుడు ఆఫ్టర్ 2 ఇయర్స్ మీకు మీరే రియలైజ్ అయిపోయారు,
రియలైజ్ నేను నేనేమి దానికి రియలైజేషన్ నేనేమి ఇప్పుడు రిగ్రెట్ అవ్వడం నేనేమి ఫీల్ అవ్వలేదు. ఆ ప్రొడక్షన్ అయిపోయింది, ఫినిష్ అయింది, తర్వాత నేను మామూలుగా మళ్ళీ మామూలు సినిమాలు చేసుకుంటున్నాను అంతే. అయ్యో నేను ఎందుకు చేశాను అది అనుకోవట్లేదు, నేను మళ్ళీ చేస్తాను. బట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆల్రెడీ మీరు చేతులు కాల్చుకున్నారు కదా బ్రదర్. ఇప్పుడు ప్రయాణం చేస్తుంటాం, దెబ్బ తగులుతుంది, తగులుతుంది తగిలింది కదా అని చెప్పేసి మళ్ళీ నడక ఆపేస్తావా, పరుగు ఆపేస్తావా, మళ్ళీ పరిగెడతాం, మళ్ళీ పడితే మళ్ళీ మళ్ళీ దానికి మందు రాసుకుంటాం, మళ్ళీ పరిగెత్తాలి అంతే. దట్స్ హౌ కాల్చుకున్నాను నిజమే. ఈసారి తక్కువ కాల్చుకోవడానికి ట్రై చేస్తాం. బట్ ఆ టైంలో ఎక్కువగా వినపడింది సుమ గారు సంపాదించింది, రాజీవ్ కనకాల గారు సంపాదించింది, మొత్తం ప్రొడక్షన్ హౌస్లోనే పోయింది అన్నమాట వాస్తవం అండి. సుమ గారు సంపాదించింది, రాజీవ్ కనకాల గారు సంపాదించింది, అంటే డిఫరెన్షియేషన్ పక్కన పెడితే నేను సంపాదించింది పోగొట్టుకున్నా. వాట్ ఎవర్ ఐ హావ్ ఎర్న్డ్ ఐ హావ్ లాస్ట్. ఇంకో చోట ఏదో సంపాదించారు, ఇంకోటి అలా కవర్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా బ్యాంక్ బ్యాలెన్స్? నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పటికీ తక్కువే, అంటే వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అంతే. నా చేతిలో ప్రాబబ్లీ నెక్స్ట్ మీరు అన్నట్టుగా మీ ఈ పండగ తర్వాత, ఈ దీపావళి పండగ తర్వాత 6 మంత్స్ తర్వాత మీరు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి అడగండి, అప్పుడు చెప్తారు. అప్పటి వరకు అయితే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి ఉండదు.